హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం రియల్మీ 3 ప్రోలో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నాక నేను ఆల్రెడీ c.09 ఇన్స్టాల్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీనికి ముందు c.07 ఉండేది. c.08 అయితే మాత్రం చాలా తక్కువ మందికే వచ్చింది. అలా వచ్చిన వాళ్ళు c.08 నుంచి c.09కి రావచ్చు, బట్ ఎవరైతే c.07లో ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా c.07లోకి వచ్చేయచ్చు. మీకు ఒకవేళ ఇక్కడ అప్డేట్ చూపించినట్టయితే, అంటే మీకు ఇక్కడ అప్డేట్ ఆటోమేటిక్గా వచ్చినట్టు చూపించకపోయినట్టయితే, మీరు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫుల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఫుల్ ఫైల్ అయితే మాత్రం అబౌ 3 GB ఉంటుంది. బట్ మీకు ఓటీఏ అప్డేట్ వచ్చేసినట్టయితే మాత్రం 400 to 500 MB మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ రామ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. చాలామంది డౌట్ ఏంటంటే, ఫుల్ రామ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయా రావా, లేకపోతే ఉన్న డేటా లాస్ అవుతామా అని. ఈ రెండు కూడా జరగవు. మీ డేటా ఏమీ లాస్ కాదు. నెక్స్ట్ టైం ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టయితే అవి కూడా ఆటోమేటిక్గానే వస్తాయి. రాకపోయినా వచ్చే నష్టం ఏం లేదు. మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే మాత్రం చేసుకోవచ్చు. ఇక మన ఫీచర్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే చూస్తున్నాక ఫుల్ లిస్టే ఉంది. చాలా ఫీచర్స్ రావడం జరిగింది. ఇందులో కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూస్తున్నారు కదా, మనకి ఎప్పటిలాగే అప్డేట్ వచ్చినప్పుడు ఆ మంత్కి సంబంధించిన ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్కి వస్తుంది. ఇక్కడ కూడా మనకి అదే జరిగింది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది లేటెస్ట్ వెర్షన్గా సెప్టెంబర్ వెర్షన్గా వచ్చేసింది అనమాట. ఇక సెక్యూరిటీ ప్యాచ్ కాకుండా మనం రియల్మీ ల్యాబ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కొత్తగా సూపర్ నైట్ టైం స్టాండ్ బై అని ఉంది. మనకి నైట్ టైం ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ ఉన్నట్టయితే ఇకపై మన సూపర్ నైట్ టైం స్టాండ్ బైని కనుక ఆన్ చేసినట్టయితే, నైట్ టైం మనం పనుకున్న తర్వాత ఫోన్ యూజ్ చేయం కాబట్టి బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా ఇది చూస్తుంది అనమాట. సో ఎవరికైతే నైట్ టైం ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం సౌండ్ అండ్ వైబ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత బాటంకి వెళ్ళినట్టయితే ఒక చోట మనకి విధంగా డీఫాల్ట్ ఆడియో రికార్డర్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇకపై మనం ఆటో సెలెక్ట్ లేదా యాడ్ ఆన్ ఈ రెండింటిలో ఏదైనా ఒక ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఆటో సెలెక్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డివైస్ సెలెక్ట్ చేస్తుంది మన రికార్డింగ్ డివైస్ని. బట్ యాడ్ ఆన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనం ఏదైనా ఫోన్కి డివైస్ అయ్యిందో కనెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, క్లీన్ మాస్టర్ అప్లికేషన్ బ్యాన్ అయిన తర్వాత రియల్మీ ఫోన్స్ ఉపయోగించే వాళ్ళకి క్లీనింగ్ ఆప్షన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ మేనేజర్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఒక డీప్ క్లీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఎయిదర్ మీరు ఇక్కడ సింపుల్గా ఒక్కొక్క అప్లికేషన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు, లేదా టాప్లో చూస్తున్నారు ఇది ట్యాప్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఈవెన్ మీ సిస్టమ్ యాప్స్ను కూడా ఇదే విధంగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు మనం ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసామంటే, స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే బ్యాక్ వెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ బ్యాక్ బటన్ కాకుండా టాప్లో బ్యాక్ బటన్ దగ్గర ట్యాప్ చేసి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసరికి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ కింద గమనించినట్టయితే అబౌట్ ఫోన్ ఉంటుంది. అబౌట్ ఫోన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి విధంగా బాటంలో స్టేటస్ అని ఉంటుంది. స్టేటస్ దగ్గర ట్యాప్ చేసి మనకి ఐఎంఏ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కడైనా కానీ ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు అవి. ఇక మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం ప్లేస్టోర్ నుంచి ఏమైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్డేట్స్ వచ్చినట్టయితే అవి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. బట్ రియల్మీకి సంబంధించి ఒక యాప్ ఉంది ప్లేస్టోర్ లాంటిది, ఆ యాప్ నుంచి అయితే మాత్రం ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేవి కావు. ఇకపై మనం అక్కడి నుంచి ఏమైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినట్టయితే అవి కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ అనే స్టేటస్ బార్ ఉంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా చూస్తున్నారు కదా, టైంకి సంబంధించి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. చూసారు కదా టైం అని ఉంది. అయితే కొత్తగా యాడ్ అయిన లాగ్లో అప్డేట్ లాగ్ యాడెడ్ టైం డిస్ప్లే ఆప్షన్స్ ఫర్ ద స్టేటస్ బార్ ఉంది. నేను అనుకోవడం అయితే మాత్రం ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ యాడ్ అయి ఉంటుంది, బట్ పక్కగా ఏ ఆప్షన్ యాడ్ చేశారు అని అయితే మాత్రం నేను చెప్పలేను. బట్ మీరు చూడండి, మీకు లాస్ట్ టైంకి ఇప్పటికి ఏమైనా చేంజ్ కనిపించినట్టయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈ విధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత మన సెక్యూరిటీలో ఉన్న సెట్టింగ్స్ అన్నింటిని విధంగా పైకి స్క్రాల్ చేసినట్టయితే బాటంలో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కొన్ని షార్ట్ కట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సెక్యూరిటీలోకి వచ్చిన తర్వాత వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మళ్ళీ మనం అన్ని సెట్టింగ్స్ చెక్ చేయకుండా ఇక్కడ నుంచే కొన్ని ఆప్షన్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కేవలం సెక్యూరిటీ మాత్రమే కాదు, మీరు వేరే సెట్టింగ్స్ మెనూలోకి వెళ్ళినా అక్కడక్కడ ఈ విధంగా మనకి షార్ట్ కట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు. ఇక స్టేటస్ బార్కి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నాక స్క్రాల్ చేస్తే మనకి విధంగా నోటిఫికేషన్ బార్ వస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఓటీజీకి సంబంధించి మనం ఏమన్నా చేంజెస్ చేయాలి అంటే ఏదైనా పెన్ డ్రైవ్ ఏదైనా తగిలించినప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆన్ చేయాల్సి వచ్చేదనమాట. ఇప్పుడు అలా కాదు, మనం ఇక్కడ ఎడిట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే చూస్తున్నారు కదా ఒక కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇప్పుడు డ్రాగ్ చేసి మన ఈ నోటిఫికేషన్ ప్యానల్లో యాడ్ చేసుకున్నట్టయితే అక్కడ నుంచే మనం ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం పూర్తిగా సెట్టింగ్స్ అన్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక స్క్రీన్ షాట్కి సంబంధించి కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక స్క్రీన్ షాట్ తీశాను. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ట్యాప్ చేసి స్క్రాల్ చేసినట్టయితే మనకి విధంగా ఆటోమేటిక్గా స్క్రాల్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మనకు మాన్యువల్గా స్క్రాల్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అలా కాదు. మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత సింపుల్గా స్క్రాల్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా స్క్రాల్ అయిపోతుంది. ఇంతేకాదు, మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా మనం
పైకి కిందకి ప్రివ్యూని కనుక మూవ్ చేసినట్టయితే అప్పుడు కూడా మనకి ఈ ఆటో స్క్రోలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు స్క్రాల్ చేయొచ్చు, లేదా ఎంతమంది చూపించాను కదా అలా కూడా అంటే స్క్రాల్ దగ్గర ట్యాప్ చేసి కూడా స్క్రాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మంచి ఫీచర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది మనం ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఏదైనా అప్లికేషన్పై ఇంతకుముందు మనకి అన్ఇన్స్టాల్ బటన్ వచ్చేది కాదు, మనం ఇక్కడ రిమూవ్ చేయవలసి వచ్చేది. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకు వెళ్ళి ఐకాన్ ఎక్కడ ఉందో చెక్ చేసి అక్కడ అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా యాప్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయవలసి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, మీరు డైరెక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టాప్లోనే ఎక్కడైతే ఐకాన్ కనిపిస్తుందో అక్కడ లాంగ్ ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ ఫీచర్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక చిన్న అప్డేట్ ఉంది, ఇది ఇంత ముందు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా అనే విషయం అయితే నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ మీరు త్రీ ఫింగర్స్ తీసుకోండి, త్రీ ఫింగర్స్ తీసుకొని ఈ విధంగా స్క్రీన్పై ట్యాప్ చేసి కొన్ని సెకండ్స్ పాటు ఆ విధంగా ఉంచినట్టయితే మీకు ఒక స్క్రీన్ షాట్ ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ ఎంత కావాలో అంత కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ లేదా షేర్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ నాకు ఇప్పుడు లాగ్లో కనిపించలేదు, పాతదా కొత్తదా అనే విషయం నేను క్లారిఫై చేయలేను, కానీ మీరు ఒకసారి చెక్ చేసి చూడండి, ఇది పాతదా కొత్తదా తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే రావడం మాత్రం జరిగింది, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఫీచర్ మిస్ అయింది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇవి కాకుండా చిన్న చిన్న బగ్ ఫిక్సెస్, ఇంకా ఆప్టిమైజేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. బట్ మీరు ఇప్పుడు చూసిన ఫీచర్స్ అయితే మాత్రం మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే అవకాశం ఉంది. డీటెయిల్స్ అని మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కొత్త ఫీచర్స్ ఉన్న కామెంట్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలు మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.